అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రాయ నమః అనే వ్యాఖ్య పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంగళసూత్రాల విషయంలో కొన్ని నియమాలను పాటిస్తే స్త్రీలకు 5వ తనము మరియు భర్త ఆరోగ్యం నుండి 100 ఏళ్ళు ఉంటుంది. మరి స్త్రీలు ఏవి నియమాలను పాటిస్తే కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. పెళ్ళైన స్త్రీలు మెడలో మంగళసూత్రం, కాళ్ళకు మెట్లు, నుదుటిన బొట్టు పెట్టుకోవాలి. మంగళసూత్రం అంటే పవిత్రమైన సూత్రం అని అర్థం. భార్యాభర్తల అనుబంధాన్ని గుర్తు. ఈ మంగళసూత్రం పుట్టింటి వారిని, మెట్టినింటి వారిని ఎప్పటికీ కలిసి ఉంచుతామని చెప్పడానికే గుర్తుగా మంగళసూత్రంలో 2 తాళిబొట్లు ఉంటాయి. మంగళం ఎర్రటి మరియు నల్లటి పూసలను గుచ్చి వేసుకుంటారు. అయితే మంగళసూత్రంలో ఎరుపు పూసలు ఎన్ని వేసుకోవాలి, నల్ల పూసలు ఎన్ని వేసుకోవాలి, మొత్తం ఎన్ని వేసుకుంటే మంచిది అన్న అనుమానం చాలామందికి ఉంటుంది. అయితే నల్ల పూసలు మరియు ఎర్ర పూసలు కలిపి మొత్తం 9 పూసలను మంగళసూత్రంలో వేసుకోవాలి. అన్నీ మార్చుకోవాలి అని అనుకునేవారు ముందుగా పసుపు కొమ్ము కట్టిన పసుపు తాడును మెడలో వేసుకొని మాంగల్యాన్ని మెడలో నుంచి తీయాలి. మంగళసూత్రంలో గుచ్చుకోవాలని హడావిడిలో మెడలో పసుపు కొమ్ము కట్టుకోకుండానే మంగళసూత్రాన్ని తీసేస్తే చాలా శుభమని అశుభమని శాస్త్రాలు చెబుతున్నాయి. మంగళసూత్రాన్ని మంగళవారం మరియు శుక్రవారంలో మెడలో నుండి అస్సలు తీయరాదు. ఈ మెడలో నుండి మంగళసూత్రాన్ని బయటకు తీయడం 31 మంచిది కాదని పండితులు చెబుతున్నారు. కాబట్టి పుణ్యశ్రీలు తమ మాంగల్య విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తప్పక పాటించాలి. అదేవిధంగా ప్రతి శుక్రవారం నాడు మహాలక్ష్మికి పూజ చేసుకొని మంగళసూత్రానికి పసుపు కుంకుమలు అద్ది అమ్మవారిని ప్రార్థించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి పాత్రులు కాగలరు. మంగళసూత్రానికి పినీసులు కానీ, ఇనుపము సంబంధించిన వస్తువులు కానీ పెట్టుకోకూడదు. ఇవన్నీ ఈ భార్య అయితే పాటిస్తుందో, ఏ భార్య అయితే ఇవన్నీ పాటిస్తుందో ఆ భర్త ఆయుష్ బలంగా ఉంటుంది. మంగళసూత్రం మెడలో ఉంటే సాక్షాత్ ఆ పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారని పండితులు చెబుతున్నారు. పెళ్లి కూతురు సుమంగళిగా ఉండి తన భర్తకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఆ పార్వతీ పరమేశ్వరులు మన హృదయానికి దగ్గరగా ఈ మంగళసూత్రంలో కొలువై ఉంటారు. మంగళసూత్రం ఎప్పుడు హృదయం కింద వరకు ఉండాలి, అంటే వక్షస్థలం పూర్తిగా దాటి కిందకి ఉండాలి. మంగళం అనే ఆ పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారట. నలుపు రంగు వర్ణంలో శివుడు, బంగారు వర్ణంలో పార్వతీదేవి కొలువై ఉంటుంది. ఎటువంటి కీడు జరగకుండా స్త్రీలు సుమంగళిగా ఉండాలంటే పార్వతీ పరమేశ్వరులు శ్రీ హృదయానికి అంటుకొని ఉంటారు. అందుకే మంగళసూత్రానికి ఎరుపు నలుపు పూసలు ఎల్లప్పుడూ ఉండాలి. దేవుడు మంగళసూత్రంలో అస్సలు వేయకూడదు. ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిమ ఉన్న మంగళసూత్రాన్ని అస్సలు వేసుకోకూడదు. ఒకవేళ సిరి సంపదలు పోయి కష్టాలు ప్రారంభమవుతాయట, పొరపాటున మంగళసూత్రం తెగిపోతే వెంటనే 5 వరుసల దారం తీసుకొని దానికి ఒత్తుగా పసుపు రాసి పసుపు కొమ్ము తీసుకొని దానిని ఆడపడుచు చేత కానీ భర్త చేత కానీ వేయించుకోవాలి. ఇంకా ఎవరూ లేకపోతే తమకు తామే వేసుకోవాలి. మంచి ఉదయం 12 గంటల లోపు బంగారు తాళిని వేసుకోవాలి. వారం లక్ష్మీదేవి 5 ప్రాంతాల్లో నివాసం ఉంటుంది. అందులో తొలిస్థానం మహిళలను నుదురు. అందుకే మహిళలు ఎల్లప్పుడూ కుంకుమను పెట్టుకోవాలి. ప్రకారంగా వివాహిత స్త్రీలు దీర్ఘ సుమంగళిగా ఉండేందుకు ప్రతిరోజు నుదుటిన కుంకుమను ఖచ్చితంగా పెట్టుకోవాలి. కుంకుమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కుంకుమ నుదుటిపై పెట్టుకోవడం వల్ల మీ కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. వివాహిత స్త్రీలు స్నానం చేశాక జుట్టును శుభ్రం చేసుకొని చేతులతో నుదుటిపై కుంకుమ పెట్టుకోరాదు. మంగళ ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు. స్త్రీ ఎరుపు రంగు దుస్తులను ధరించి ఎరుపు రంగు పువ్వులను పెట్టుకొని మంగళవారం హనుమంతుని గుడికి వెళ్ళి పూజిస్తే దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలగడమే కాకుండా అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. పూజా గదిలో ఏదైనా దేవుని విగ్రహం ఉంటే స్త్రీలు ఉదయం స్నానం చేసిన తర్వాత పూజ గదిలో ఉన్న విగ్రహంపై కుంకుమ చందనం చల్లాలి. ఇలా సంతోషిస్తాడు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి. ప్రతి గురువారం సుమంగళి స్త్రీకి సుమంగళి వస్తువులను దానం చేయడం, దీంతో లక్ష్మి సంతోషిస్తుంది. భార్య సుమంగళి మంగళసూత్రం నుదుటిన సింధూరం ఉంటే భర్త ప్రాణాలకు సంతోషాలను కాపాడుతుంది. మంగళసూత్రం
కానీ మంగళవారం మరియు శుక్రవారంలో మెడలో నుండి అస్సలు తీయరాదు. ఈ మెడలో నుండి మంగళసూత్రాన్ని బయట మంచిది కాదని పండితులు చెబుతున్నారు. ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉంటే పాలు, బియ్యం ఇలా తెల్లని పదార్థాలను పేదవారికి దానం చేయండి. దీనివల్ల మీ ఇంటికి డబ్బు వస్తుంది. రాత్రి పడుకునే ముందు స్త్రీలు కర్పూరాన్ని వెలిగించి ఇంటి మొత్తానికి చూపించాలి. ఈ రెమెడీ చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ సర్క్యులేషన్ పెరుగుతుంది. దీంతోపాటు కుటుంబంలో విభేదాలు కూడా తొలగిపోతాయి. ఏ ఇంట్లో అయితే స్త్రీ కళ్ళల్లో నుంచి నీరుకు వస్తుందో ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. నైరుతి మూల చీకటిగా ఉండకూడదు. అందుకే పడుకునే ముందు నైరుతి దిశలో దీపం వెలిగించాలి. దీపం వెలిగించడం సాధ్యం కాకపోతే ఈ దిశలో చిన్న బల్బును అమర్చండి. ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు పోతాయి. ఇలాంటి పనులు చేయడం వల్ల సుఖ సంతోషాలు విరుస్తాయి. సాంప్రదాయ పదంగా ఆరోగ్యపరంగా మంగళసూత్రాన్ని మెట్లు, బొట్టు, రాజులు ఇవన్నీ స్త్రీలకు ఈ ఐశ్వర్యం తెచ్చి పెడతాయి. మంగళసూత్రం ధరించడం వల్ల స్త్రీకి ఎక్కడా లేని శక్తి, ఎక్కడున్నా పోరాడగలను, నెగలను అనే ధైర్యం, సాహసాలు కలుగుతాయట. శుక్రవారం రోజున ఇంటికి వచ్చిన ముత్తైదువులకు పసుపు కుంకుమ ఇస్తే వంశ అభివృద్ధి, సకల సంపదలు వంటి మంచి ఫలితాలు ఉంటాయి. శనివారం పూట పసుపు కుంకుమలు ఇచ్చే మహిళలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి సిద్ధిస్తుందని విశ్వాసంతో పాటిస్తే భర్త ఆయుష్ బలంగా ఉంటుందని, వందేళ్ళు సుఖంగా జీవిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రాయన మా అని కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ లైక్ చేయండి. మీకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్. నమస్తే అండి.